ఒక కంట ఆగ్రహం మరో కంట అనుగ్రహం ఓ జిల్లాలో ఉగ్ర రూపం మరో జిల్లాలో శాంత స్వభావం ఇది గోదావరి జిల్లాలో చంద్రబాబు తీరు తూర్పు గోదావరి జిల్లాలో అధికారులకు చుక్కలు చూపించిన చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం బేషంటూ మెచ్చుకున్నారు అధికారుల్ని సన్మానిస్తామన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుష్కర పనులపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు ప్రతి అంగుళం పని నాణ్యతతో ఖచ్చితంగా గడువులోగా పూర్తి కావాలన్న పట్టుదల చూపిస్తున్నారు అందుకోసమే తరచూ పుష్కర నిర్మాణాలపై రివ్యూలు చేస్తున్నారు రాజమండ్రిలోని పుష్కర ఘాట నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష చేశారు జూన్ 30 కల్లా పనులన్నీ పూర్తి చేయాలని నెల నుంచి చెబుతున్నా ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని అధికారుల్ని ప్రశ్నించారు నిర్మాణాలు అనుకున్న ప్రకారం ఎందుకు సాగడం లేదని నాణ్యతపై విమర్శలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు పుష్కరాలు మొదలయ్యే నాటికి ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండడానికి వీల్లేదని సీరియస్ గా చెప్పారు ఇక గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులకైతే అందరి ముందు క్లాస్ స్పీకరు చంద్రబాబు రాజమండ్రి వద్ద నాలుగో వంతెనను గామన్ ఇండియా సంస్థ నిర్మిస్తోంది ఈ పాటికే ఈ వంతెన ప్రారంభం కావలసి ఉన్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు పైగా ఇటీవల కురిసిన వర్షాలకు కాతేరు ప్రాంతంలో వంతెన రోడ్డు కుంగిపోయి నాణ్యత లోపాన్ని బయటపెట్టింది ఈ నేపథ్యంలో తన సమీక్షకు గామన్ ఇండియా ప్రతినిధుల్ని పిలిపించారు చంద్రబాబు వంతెన పూర్తి కాకపోవడం నాణ్యత లోపంపై తీవ్రంగా హెచ్చరించారు ఇదే ఆఖరు వార్నింగ్ అని కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పారు రాజమండ్రిలో సమీక్ష తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పర్యటనకు వెళ్లారు చంద్రబాబు అక్కడ వశిష్ఠ గోదావరి పుష్కర్ ఘాట్లను పరిశీలించారు ఎన్టీఆర్ ఘాట్ను ప్రారంభించారు రాజమండ్రిలో ఉగ్రరూపం ప్రదర్శించిన చంద్రబాబు నరసాపురంలో మాత్రం చాలా సంతోషంగా కనిపించారు ఇక్కడికి అక్కడికి ఆయన వ్యవహార శైలిలో తేడా స్పష్టంగా కనిపించింది నరసాపురంలో అనుకున్న ప్రకారమే పనులన్నీ పూర్తయ్యాయి మిగిలిన పనులు కూడా పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది దీంతో అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులపై అచంచలమైన అనుగ్రహం చూపారు చంద్రబాబు బాగా పనిచేశారంటూ అభినందించారు ఇదే స్ఫూర్తిని ఈ నెల 26 వరకు కొనసాగించాలని సూచించారు సమస్యలేమైనా ఉన్నాయా అని అధికారుల్ని అడిగారు పనులు సాగినంతకాలం మంచి భోజనం పెట్టిస్తానని బాగా పనిచేసిన వాళ్లను పుష్కరాల తర్వాత సన్మానిస్తానని హామీ ఇచ్చారు ఏపీ సీఎం నిజానికి రాజమండ్రిలో సీఎం ఆగ్రహం గురించి విని నరసాపురం అధికారులు బాగా టెన్షన్లో ఉన్నారు కానీ బాబు వాళ్లను తెగ మెచ్చుకోవడంతో మహదానంద పడిపోయారు